ఈ రోజు వీడియోలో బైనామేల్ తీరమైన చాప్టర్ నుంచి సెవెన్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఆల్రెడీ మీరు చెప్పాను ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని సెవెన్స్ వస్తాయి టూ సెవెన్ మార్క్స్ వస్తాయి చూడనా ఈ చాప్టర్ నుంచి టూ సెవెన్స్ అంటే ఫోర్టీన్ మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు చూడండి సెవెన్ మార్క్స్ సమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి చూడన ఈ మోడల్లో సమ్స్ అన్ని మనకి ఎక్కువగా ఎగ్జామ్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫస్ట్ చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు చూడండి మనం ఎస్ఎం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీ అని ఇచ్చేసాడు సో టీ అనే తీసుకుంటాం టీస్ కూడా ఏమి ఇచ్చాడు ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ బై ఫైవ్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ ఎయిట్ బై ఫైవ్ ఇంటూ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ ఓన్ ఇన్ఫినిటీ అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఎంతవరకైనా రాసుకోవచ్చు ఇన్ఫినిటీ అర్థమే కన ఫస్ట్ నేర్చుకోండి ఇంకేమన్నాడు సో దట్ అంటే ఈ టోటల్ ఈ వాల్యూని ఫాలో సారీ ఈ టోటల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ టోటల్ వ్యాలెన్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి నైంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అదేమో కన్నా ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ రావాలి నైంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ నైన్టీ నైన్టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ రావాలి అదే కన ఫైనల్ ఆన్సర్ మనం ఇది చూపించాలి ఇది చూపిస్తే మనం చేసిన సొల్యూషన్ లేదా మనం చేసిన ఈక్వేషన్ అనేది రైట్ లేదంటే మనం చేసిన తప్పు అని అర్థం చూపించద్దాం చూడండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను నేను చెప్తున్న సొల్యూషన్ అనేది మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ ఫేర్ చేసుకోండి లేదు అంటే ఈ సొల్యూషన్ తారు పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మీరు సొల్యూషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా మరిన్ని క్లాసెస్ ఇంకా నోట్స్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వండి ఓకే ఫస్ట్ చూడండి సొల్యూషన్ ఏం చేయాలి ఎలా చేయాలి మీకు ఆల్రెడీ చెప్పిన ప్రతి సమ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది సార్ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది అదే ఆ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ పీ బై వన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టోరియల్ అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై క్యూ హోల్ కే హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఈ ఫార్ములా ఈ టోటల్ సమ్కి ఫార్ములా హెడ్ లాంటిది అంటే ఈ ఫార్ములా రాకపోతే ఈ టోటల్ సమ్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అమకన్నా ఫస్ట్ చూడండి ఈ ఫామ్లో వస్తే సొల్యూషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు ఫస్ట్ చూడండి ఇచ్చిన క్వశ్చన్ నేనేం చేస్తాను టీఎన్ కన్సిడర్ ఇచ్చాడు టీఎన్ కన్సిడర్ చేసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ బై ఫైవ్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ ఎయిట్ బై ఫైవ్ ఇంటూ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ సో వన్ చూడండి మన క్వశ్చన్లో ఏముంది వన్ ప్లస్ పీబీ వన్ ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ వన్ ఉంది మొత్తం మొత్తం చూడండి సేమ్ ఈక్వేషన్ కానీ ఇక్కడ ఏంది వన్ ఉంది సో ఇప్పుడు దీన్ని ఈ ఈ ఫార్ములాలకు మార్చలేం ఎందుకు ఇది వన్ ఉంది సో ఇప్పుడు వన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్లలోకి ఈక్వేషన్ని మార్చాలి సో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఫా ఈ ఈక్వేషన్ ఈ ఫార్మ్లోకి మార్చాలంటే ఏం చేయాలి ఈ ఈక్వేషన్కి వన్ యాడ్ చేసుకోవాలి అందుకే చూడండి యాడింగ్ వన్ ఆన్ బోత్ సైడ్స్ టీ అని ఇచ్చారు కదా ఇప్పుడు వన్ యాడ్ చేయండి టీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఈక్వేషన్కి వన్ యాడ్ చేయండి వన్ ప్లస్ ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ బై ఫైవ్ ఇంటూ టెన్ ప్లస్ సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ ఎయిట్ బై ఫైవ్ ఇంటూ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ వన్ క్లియర్ ఇప్పుడు చూడండి టీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు చూడండి వన్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ చూడండి ఎక్స్ బై క్యూ ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది ఇప్పుడు ఏం చేయలేదు ఈ టోటల్ వాల్యూ అనేది ఈ ఫార్ములాలోకి డెరైవ్ చేయాలి అర్థమంది కదానా ఇప్పుడు చూడండి టీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ చూడండి అన్న ఎప్పుడైనా ఒక టెర్మ్ ఉండేటప్పుడు వన్ ఫ్యాక్టోరియల్ మాత్రం వస్తుంది టూ టెర్మ్స్ ఉంటే టూ ఫ్యాక్టోరీ వస్తుంది త్రీ టర్మ్స్ ఉంటే త్రీ ఫ్యాక్టోరియల్ వస్తుంది చూడండి ఇక్కడ వన్ టర్మ్ ఉంది సో వన్ ఫ్యాక్టోరియల్ ఫోర్ బై ఒక టర్మే ఉంది సో వన్ ఫ్యాక్టోరియల్ ఇంకేంటి వన్ ప్లస్ పీ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంకేముంది ఎక్స్ బై క్యూ ఎక్స్ బై క్యూ చూడండి వన్ బై వన్ సారీ టెర్మేట్ ఉంది ఫోన్ కదా సో ఫోర్ బై వన్ ఫ్యాక్టోరియల్ చేస్తాం ఇంకేమన్నట్టు వన్ సో ఇక్కడేం ఉంది ఫైవ్ సో వన్ బై ఫైవ్ ఎక్స్ బై క్యూ ఎంత అవుతుంది వన్ బై ఫైవ్ అవుతుంది స్టార్టింగ్లో మనకి టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ టర్మ్తో అవి ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్ రాయాలి నెక్స్ట్ ఏం చేయాలి అక్కడ మిగిలిన వాల్యూతో కింద మీకు ఒక వాల్యూ మిగుతుంది ఈ రెండు ఎక్స్ బై ట్యూ వాల్యూస్ అవుతాయి అదన కలనా సో ఇదేంటి ఫోర్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంకేంటి ఇక్కడేం లేకపోతే వన్ సో వన్ బై ఇక్కడే మిగిలింది ఫైవ్ సో వన్ బై ఫైవ్ అనేది ఎక్స్ బై ట్యూ వాల్యూ అవుతుంది అదే కలనా ప్లస్ చూడండి రెండు టర్మ్స్ ఉన్నాయి రెండు టర్మ్స్ ఉంటే ఏంటని చెప్పాను టూ ఫ్యాక్టోరియల్ సో ఫోర్ ఇంటూ సిక్స్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంకేముంది వన్ బై క్యూ హోల్ స్క్వేర్ వన్ బై క్యూ వాల్యూ ఎంత వన్ బై ఫైవ్ సో వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ ఎయిట్ త్రీ ఉన్నాయి సో త్రీ ఫ్యాక్టోరియల్ ఇంకేం చెప్పాను ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్ కదా త్రీ ఉంటాయి సో ఎక్స్ బై క్యూ వాల్యూ ఎంత వన్ బై ఫైవ్ సో వన్ బై ఫైవ్ హోల్ క్యూబ్ ప్లస్ వన్ అర్థమై కన్నా ఇది మళ్ళీ ఏ ఏ ఫామ్లో ఉంది ఈ ఫామ్లోనే ఉంది సో ఏం చేస్తాం ఈ ఫామ్లోనే మళ్ళీ రాస్తాం అర్థమై కన్నా దిస్ ఈస్ ద ఫామ్ ఆఫ్ మీరు చురకంగా తీసుకోవద్దు ఈ ఒక్క ఈ ఫార్మ్కే అంటే ఈ ఫార్ములా రాసినందుకు మనకు ఒక మార్క్ వస్తుంది ఖచ్చితంగా ఫార్ములా ఒక మార్క్ ఉంటుంది ఎగ్జామ్లో చూడండి దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ వన్ ప్లస్ ఏం ఫార్ములా ఏంటి పీ బై వన్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ అది త్రీ ఉంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి త్రీ ఉన్నాయి కానీ నేను ఫార్ములా తీ రాయలేదు రాసుకోవచ్చు రాయిపోయినా పర్వాలేదు అప్పుడు పీఎంటూ ఏంటి ఆలో మనకు తెలిసింది టూ అంటే టూ ఏం చేసాము టూ ఉంటే పీఇంటూ పీ ప్లస్ క్యూ అదే త్రీ ఉంది అనుకోండి త్రీ త్రీ టైమ్స్ ఉన్నాయి అనుకోండి పీఇంటూ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ టూ క్యూ అప్పుడు త్రీ అవుతుంది సో బై త్రీ అని రాస్తాం చూడండి ఫార్ము రాసాం ఇది మొత్తం ఇది ఇది మొత్తం బాడీ అయితే ఇది మొత్తం హెడ్ ఏంటి ఇది ఏంటిది వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ దీని ఫార్ములానే ఇది అద్మిన్ కన్నా చూడండి ఫస్ట్ ఏం చేయాలి ఏముంది ఎక్స్ పీక్యూ అంటే ఈ వాల్యూ కన్నా అండ్ దీని వాల్యూ ఏటి ఇదే కదా సో దీని నుంచి నేను ఏం చేయాలి ఎక్స్పీ క్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ అనేవి ఈక్వేషన్ డెరైవ్ చేస్తామని ఫైనల్ ఆన్సర్ వస్తుంది చూడండి ఈ రెండు టైమ్స్ ఈ రెండు టైమ్స్ కంపేర్ చేయండి కంపేర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ టైం ఏంటి పీ ఇక్కడ ఫస్ట్ టైం ఏంటి ఫోర్ సో ఈ కంపేర్ చేయండి పీస్ ఈక్వల్ టు ఫోర్ అని రాసుకోవచ్చా పీస్ ఈక్వల్ టు ఫోర్ చూడండి నెక్స్ట్ టైం సెకండ్ టైమ్ చూడండి ఇ సెకండ్ టర్మ్ ఏంటి పీ ప్లస్ క్యూ ఇక్కడ సిక్స్ అంటే పీ ప్లస్ క్యూ ఇజక్వల్ సిక్స్ అని రాసుకోవచ్చు పీ ప్లస్ క్యూ ఇజక్వల్ సిక్స్ పీ వాల్యూ మనకు తెలుసు ఏంటి ఫోర్ సో ఫోర్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ సిక్స్ ఈ ఫోర్ అనేది తెచ్చుకోండి రైట్ సైడ్ తీసుకురండి ప్లస్ వన్ అంటే మైనస్ అయిపోతుంది సో సిక్స్ మైనస్ ఫోర్ ఈజ్ టూ సో క్యూ వాల్యూ ఎంత అవుతుంది టూ అవుతుంది పీ వాల్యూ వచ్చింది క్యూ వ్యూ వచ్చింది ఇంకే రావాలి ఎక్స్ వాల్యూ రావాలి సో ఏంటి ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ఎక్స్ బై క్యూ అంటే ఏంటి మనకు తెలుసు ఎక్స్ బై క్యూ వాల్యూ ఎంత వన్ బై ఫైవ్ సో ఎక్స్ బై క్యూజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఎక్స్ బై క్యూ వాల్యూ ఎంత టూ సో ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఇప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ వన్ వన్స్ టూ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ బై ఫైవ్ అదే కన్నా పీ క్యూ ఎక్స్ త్రీ వాల్యూస్ వచ్చేసాయి ఈ త్రీ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వెన్ డెరైవ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది చూడండి టీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎక్స్ ఎక్స్ అంటే అంత టూ బై ఫైవ్ సో టూ బై ఫైవ్ హోల్ ఫోర్ మైనస్ పీ పీవాలి అంత ఫోర్ సో మైనస్ ఫోర్ బై క్యూ క్యూ వ్యాలీ ఎంత టూ సో మైనస్ ఫోర్ బై టూ క్లియర్ టీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సం చేయండి ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ మైనస్ టూ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ టూ మైనస్ టూ ఎలా వచ్చిందంటే టూ వన్ జా టూ టూ జీ క్యాన్సిల్ చెప్పింది కదా సో టూ మీద ఉంది సో మైనస్ టూ అర్థమయ్యేనా టూ వన్జా టూ టూ జీ చేసాం సో మైనస్ టూ చూడండి ఫైవ్ మైనస్ టూ ఎంత త్రీ సో త్రీ బై ఫైవ్ హోల్ పవర్ అర్థమైనది మైనస్ టూ ఈ మైనస్ టూ అనేది ప్లస్ అవ్వాలి ప్లస్ అన్నప్పుడు మనం ఏం చేయాలి రిసిప్రోకల్ రోకల్ చేయాలి అర్థమే కన్నా ఏదైనా పవర్లో ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూ మైనస్లో ఉంటే ఆ మైనస్లో ఉన్న వాల్యూ మనం ప్లస్లోకి మార్చాలంటే ఏం చేయాలి ఏ వాల్యూ అయితే ఉందో ఆ వ్యాల్యూ రిసిప్రోకల్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది త్రీ బై ఫైవ్ అనేది ఫైవ్ బై త్రీ అవుతుంది చూడండి టీ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రిసిప్రోకల్ చేసాం అంటే ఫైవ్ బై త్రీ అప్పుడు మైనస్ టూ అంటే ప్లస్లో మారిపోతుంది సో మైనస్ టూ సో ప్లస్ టూ చూడండి టీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఫైవ్ బై త్రీ హోల్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంతా ట్వంటీ ఫైవ్ బై త్రీ స్క్వేర్ అంతా నైన్ ఇప్పుడు ఆన్సర్లు ఏం చూపించాలి నైన్టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అని చూపించాలి అదేని కన్నా చూచండి నైన్ ఇంటి చేయండి నైన్ ఇంటూ టీ నైన్టీ ప్లస్ నైన్ ఇంటూ వన్ నైన్ అద్మన్ కన్నా చూడండి నైన్ ఇంటూ టీ నైన్టీ ప్లస్ నైన్ ఇంటూ వన్ నైన్ నైంటీ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ ఇంకేం మిగిలింది ట్వంటీ ఫైవ్ మిగులుతుంది ఇప్పుడు ఈ నైన్ ని నేను రైట్ సైడ్ తీసుకొచ్చేస్తాను అప్పుడేమవుతుంది మైనస్ నైన్టీ ప్లస్ అయిపోతుంది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇప్పుడు ఏముంది ప్లస్ నైన్ ఉంది సో ఇటు వస్తే మైనస్ నైన్ అయిపోతుంది సో ఇటు ఏ మిగులుతుంది నైన్ టీ మిగులుతుంది సో నైన్ టీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ అంత సిక్స్టీన్ సో నైన్ టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ అర్థమంట్ కన్నానా నైన్ టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ మన మనకి స్టార్టింగ్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు నైన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీనే చూడండి కొంచెం స్టార్టింగ్లో సో దట్ అని చెప్పి ఏం ఫూవ్ చేయమన్నాడు టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ సో నువ్వు ఏం ప్రూవ్ చేసాం నైంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఓకే వచ్చిన ఆన్సర్ చూపించస్తాం సో ఇది ఆన్సర్ చూడండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకెక్కడైనా కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోని రివ్యూ చేయండి క్లారిఫై అయిపోతుంది ఇంకా క్లారిఫై అవ్వకపోతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీకు రిప్లై పడడం జరుగుతుంది సో ఇది ఈరోజు వీడియో ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ